కాండం 22వ అధ్యాయం, నిర్గమాకాండం 22వ అధ్యాయం 28. నీవు న్యాయాధిపతిని నిందింపకూడదు. న్యాయం చెప్పేవాళ్ళు వాళ్ళు తప్పుగా చెప్పినా రైట్గా చెప్పినా మనం నిందించకూడదండి. ఎందుకంటే మరి తప్పు చెప్పిన వాడిని అడగొచ్చు కదండి, మనం అనుకుంటాం కదండి, అనుకుంటాం అనుకోవటం మనకది రైటు, కానీ దేవునికి అది రైట్ కాదు. న్యాయాధిపతిని, ఇక న్యాయాధిపతి అనగానే మోషే కాలంలో మోషే గారు మామయ్య గారు అల్లుడు గారిని ఆయన పడుతున్న కష్టాన్ని ప్రజలకు తగువులు తీర్చడంలో ఉదయం నుంచి రాత్రి వరకు అలాగాళ్ళతోనే టైంకి భోజనం కానివ్వండి, భార్య బిడ్డలతో కలిసి మాట్లాడుకోవడం, ఏమండి మన ఆడవాళ్ళు అంటారు కదా, ఏంటి ఎప్పుడు మీకు ఇక పని ఏంటండి, మీకు ఎప్పుడు ఇక ఉద్యోగం ఏంటండి అంటుంటారు కదా అప్పుడప్పుడు ఆడవాళ్ళు అనరా, ఏమండి ఇంటి దగ్గర ఒక భార్య ఉందని పిల్లలు ఉన్నారని మీకు తెలియదు, ఇదొక జ్ఞాపకం ఎందుకు, ఎందుకు తెలీదు, మాకేమైనా సరదా అక్కడ ఆఫీసు వ్యవహారాలు పనిబాటు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎలాగుంటారంటే మన మనకంటే పెద్దవాడిని అయ్యా నేను వెళ్ళొస్తాను టైం అయింది అని అంటాం అనుకోండి, వెళ్ళిపోతున్నావా బాబు, అదిగో ఆ పని చేసి పెట్టేసి ఆ పని ఆ చిన్న పనికి వచ్చేసి వెళ్ళిపో అంటాడు. చిన్న పని కాదు అది, అది అరగంట ఉంటుంది, అది అధికారులు కదండి, వాళ్ళు అధికారులు అఫీషియల్స్ కదా. రేపు పొద్దున మనకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి సెలవు అడిగితే ఎవరు, కక్ష పెట్టుకుంటారు వాళ్ళు. రేపు పొద్దున ప్రమోషన్ వచ్చిందనుకోండి ఎవరు, వీడు చెప్పిన మాట వినడు, వీడికి ఎందుకండి ప్రమోషన్ అని. ప్రజల అధికారి కనుక మనం అందరికీ తలదించుకోవాలండి. ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలంటే అందరికీ తలదించుకోవాలండి. అలానే తప్పు చెయ్యమన్నప్పుడు తలదించుకోమని నేను మిమ్మల్ని చెప్పటం లేదు, అలాగని తిరగబడమని కూడా చెప్పటం లేదు. నేను బాగా వినాలి, ఎవరైనా తప్పు చెయ్యమన్నప్పుడు తిరగబడకూడదు. పద్ధతి ప్రకారంగా నేను చేయకూడదయ్యా నన్ను క్షమించండి, ఇంకేదైనా చెప్పండి చేస్తాను, అలా వాళ్ళని చల్లబరచాలి. నా మాట వినలేదు అని నేను పెద్దవాడిని కదా నేను చెప్పాను, నేను అతనికంటే అధికారిని కదా నేను చెప్పాను అనే ఫీలింగ్ వాళ్ళలో ఉండకుండా అది ముందు నువ్వు చెరిపేయాలి. నిజంగండి బైబుల్ లా ధర్మశాస్త్రం ఇస్రాయేల్కి ఇచ్చింది కానివ్వండి మనకిచ్చింది కానివ్వండి ఎంతో ఆమోదయోగ్యంగా ఉంటుందండి, నెగిటివ్గా దేన్ని తీసుకోకండి, నెగిటివ్గా వద్దు అంటే వ్యతిరేకంగా తీసుకోకండి అని అర్థం. చెడు తీర్పు ఇవ్వచ్చు మంచి తీర్పు ఇవ్వచ్చు, చెడు తీర్పు ఇచ్చినందుకు నిందించడాలు, మంచి తీర్పు కూడా ఇచ్చినప్పుడు పొగడతలు, ఈ రెండు ఉండకూడదు. ఎందుకంటే చివరికి ఫైనల్ ఆఖరి తీర్పు ఇచ్చేవాడు దేవుడు కనుక భూమి మీద మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్తారు, అక్కడ నీ కేసు గెలవలేదనుకో
అప్పుడు జిల్లా కోర్టుకు వెళ్తావు. అక్కడ కేసు గెలవలేదనుకో హైకోర్టుకు వెళ్తావు. అక్కడ కేసు గెలవలేదనుకో సుప్రీంకోర్టుకు వెళ్తావు. ఒక దగ్గర గెలవకపోతే మరొక దగ్గర, అక్కడ గెలవకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళావనుకో, అక్కడ కూడా గెలవలేదనుకో నీ ఇష్యూ, నీ బాధ, నీ తీర్పు దేవుడి చేతిలోకి వెళ్ళింది. వీళ్ళు నిన్ను జైల్లో పెడతారు, వాళ్ళు తీర్పు ఇచ్చారు కనుక నిన్ను జైల్లో పెడతారు, మరి వెళ్ళక తప్పదు. అంతవరకు రానివ్వకండి అన్నాడు యేసుక్రీస్తు. మీరు అంతవరకు రానివ్వకండి. న్యాయాధిపతినే ఏమనొద్దు అన్న దేవుడు నీతో తగవలాడిన ఆయన్ని కూడా ఏమనొద్దు అంటాడు. మనం అందరితో సామరస్యంగా పోవాలి, సామరస్యంగా, ప్రేమగా, ఇరుగోళ్ళతో కానీ పొరుగోళ్ళతో కానీ, తోటి పనివాళ్లతో కానీ, స్నేహితులతో కానీ, అందరితోని, సంఘంతో కానీ అందరితో మంచిగా పోవాలి. తేడా మాటలు, డబల్ మీనింగ్ మాటలు మన నోట రాకూడదండి. మంచి మాటలు రావాలి. బుర్రలోనొకటి పెట్టుకొని బయటికి గాయపరిచే మాటలు చాలామంది ఆడుతుంటారు అలాగా, అవి మనకు తగ్గదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు, మీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అప్పుడప్పుడు మీలో కొన్ని మాటలు వినబడుతుంటాయి నాకు. వాడు అంతేనండి, వాడు అలాగే, అమ్మమ్మ వాడు సామాన్యుడు కాదు అని అనేవా మగవాళ్ళు ఉన్నారు మీ దగ్గర. ఇంకా ఆడవాళ్ళలో చూసేవా అది ఎలా నాటకం ఆడుతుందో. ఎందుకు మాటలు? నీ సోదరి కదా, నీ చెల్లిని, నీ తల్లిని అనగలవా? ఇవన్నీ ప్రాథమిక సూత్రాలండి. చిన్ననాటి నుండి మన పిల్లలకు ఇవి నేర్పించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలో తేడా వచ్చినా దేవుడు ఒప్పుకోడు. మాటలో నిందింపవద్దు. నీ న్యాయాధిపతిని నిందించొద్దు అన్నాడు. నిందించొద్దని, న్యాయాధిపతిని నిందించొద్దు అన్నాడు. ఆ న్యాయాధిపతి పరాయుడు కదా, మనవాడు బంధువు కాడు కదా. అలానే చేయండి. అలా నిందించాలనే కాదు, అసలు ఎవరిని నిందించి ఎందుకు నిందించాలి? మీరు నిందించకూడదు. మన దానికి పెయింటింగ్స్ అవి వేయించాం కదండి, బిల్డింగ్ లైటింగ్, అది చూసి చాలామంది ఇష్టపడుతున్నారు, మెచ్చుకుంటున్నారు, చాలా బాగుందండి ఈ వీధిలో మీ బిల్డింగ్, చాలా బాగుందండి. అంతవరకు బాగుంది. ఈ దగ్గరలో చిన్న చిన్న ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, విడిచిపెట్టగానే ఈవినింగ్ అక్కడ చేరుతున్నారు ఈ పిల్లలందరూ. బూత్ ఆడని పిల్లాడు లేడండి, అన్ని బూతులే. బడి విడిచిపెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు పార్కులాగా. ఎందుకంటే ఆ మొక్కల గోలలన్నీ ప్రసన్న బాబు పెట్టించడాలు, చక్కగా రంగులేయించడాలు. చచ్చి ఉందండి, మన చచ్చి ఉందో. బూతులు మాట్లాడుకుంటున్నారు అంటే మరి ఇంటి దగ్గర మాట్లాడుతున్నారా మాట్లాడలేదా మనకు తెలియదండి. మరి అంటే తల్లిదండ్రుల లోపం, తల్లిదండ్రుల లోపం, స్కూలు టీచర్ల లోపం, ఫ్రెండ్స్ వాళ్ళకున్న చెడు స్వాతంత్ర్యం దుర్వినియోగం చేసుకుంటున్నారు వాళ్ళ లోపం. బూతులు
ఏమండి, నేను చాలాసార్లు చెప్పాను మీకు ఒక విషయం, మరలా చెప్తాను. మా అమ్మ మా నాన్న నాకు పెళ్ళైపోయిందండి, పిల్లలకు అన్నాను. అంతవరకు నా చిన్నప్పటి నుంచి అంతవరకు నాకు మా నాన్న ప్రక్కన పడుకోవడం తెలుసండి. అమ్మ పక్కన పడుకునేవాడిని, నాన్న ప్రక్కన పడుకునేవాడిని. అంత పెద్దవాడిని అయినప్పటికీ అమ్మ నాన్నలు వాళ్ళు ఒక మంచం మీద పడుకున్నారని నిజంగా అండి దైవ సన్నిధిలో నా రెండు నేత్రాలతో చూడలేదండి. నమ్ముతారా? అమ్మ నాన్న వాళ్ళిద్దరూ ఒక మంచం మీద పండుకున్నట్టు నేను నిజంగా చూడలేదండి. చచ్చిపోయినంత వరకు వాళ్ళు ఎంత డిసెన్సీ వాళ్ళు ఉపయోగించారో చూసారా? పిల్లల అబ్జర్వేషన్, పిల్లల మైండ్ మీద అబ్జర్వేషన్. పక్క పక్కన కూడా కూర్చోరండి. పక్క పక్క నడవరండి. మా నాన్న ముందు నడిస్తే, మా నాన్నతో నేను నడిస్తే, మా అమ్మ వెనకాతలు నడిచేది. ఎందుకు అలాగా వీళ్ళు పండుకుంటూ, వీళ్ళు ఎందుకు ఇలా పండుకోవటం లేదని కానీ పండుకుంటున్నారని కానీ నేను చూడలేదు కదండి. నేను ఏం అనుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు, నా మైండ్లో ఏమీ లేదు. మాది చిన్న గుడిసె కదండి, గుడిసెలో పక్క పక్కనే పడుకుంటారు అందరూ. ఈరోజుకి ఇన్ని గదులున్నాయండి. నేను నా కూతుర్ని, నా మనవరాల్ని, నా మనవుణ్ణి, తబితాని, జాన్సన్ని, షీబాని అందరూ నా మంచం చుట్టూ కోడి పిల్లల్లో పడుకుంటారండి. నా మంచం చుట్టూ అండి. చాలామంది ఎంక్వైరీలు చేస్తారండి, అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలాంటివో చెప్తున్నాను. డాడీ గారు ఒక్కరే పడుకుంటారా గదిలో? ఒక్కరే అంటే ఇంకొకడు ఉన్నారని చెప్పాలా నీకు? మనశ్శాంతి ఉండదా? ఒక్కరే పడుకుంటారు. నా భార్య చనిపోయిన తర్వాత మా నేను ఒక్కడిని అయిపోయాను. నేను ఎదిగిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి గదులు, అల్లుడు గారికి గది, కొడుకు గారికి గది. నేను ఎదిగిన కాలంలో నేను అమ్మ నాన్న గది అంటూ ఏది చూడలేదు. ఈరోజు మనం ఎంతవరకు ఎదిగిపోయామంటే ఇది మా బెడ్రూమ్ అండి అంటాం మనమే. ఇది అమ్మాయి బెడ్రూమ్ అండి అంటాం. పెళ్ళి కాకపోయినా, అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి కాకపోయినా వాళ్ళకి మన బెడ్రూమ్లు. అలా సింగిల్ సింగిల్గా వాళ్ళకు బెడ్రూమ్స్ ఇవ్వటం వల్ల ఈరోజు ఉన్న టెక్నాలజీలో ఈ కంప్యూటర్స్ కానివ్వండి, ఐడి ఫోన్లు కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ప్రపంచంలో ఏ మూల ఏమి జరుగుతుందో వాడు బెడ్రూమ్లో నుంచి వాడు చూసుకుంటాడు. మొన్నటి వరకు అన్నీ చైనా వాళ్ళ బూతులండి. వాళ్ళు ఏం బాగుపడతారండి ఒంటరిగా పడుకుంటే? ఇది ఆలోచించేవారు అనమాట మా తల్లిదండ్రులు. అప్పుడు నాకు అర్థమైందంటే
అందుకే అమ్మా నాన్నలు పిల్లలు ఎదురుగుండా పడుకునేవారు కాదు. పడుకోవడం అంటే నిద్రపోవడానికండి. అంత కడు జాగ్రత్తలు తీసుకునేవారు అండి కుటుంబం పట్ల. నిజంగా అండి, చదువుకోక అమ్మగారు చదువుకోకపోయినా నాన్నగారు చదువుకున్నా వాళ్ళ డీసెన్సీ ఎంతో చక్కగా మెయింటైన్ చేశారండి. గుడిసెలో ఉన్న ఈ రోజులు ఎవరి బెడ్రూమ్ వాడిది, ఎవరి బెడ్రూమ్ తలుపు కొట్టాలి అమ్మా అని తలుపు కొడితే కానీ తీయదు. తల్లి వచ్చి తలుపు కొట్టినా తండ్రి వచ్చి తలుపు కొట్టాలి మేడంకి, కూతురికి, కొడుక్కి. అంటే అంత స్వాతంత్ర్యాన్ని ఇచ్చేసారా వాళ్ళు చెడిపోవడానికి? ఇదంతా నిజంగా అండి, వాళ్ళు చెడిపోవటానికి. సంస్కారం అనేది ఎక్కడ డ్యామేజ్ అయిపోయిందంటే తల్లిదండ్రులకి, ఇది వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించలేదు. తప్పు మీది కాదండి, మిమ్మల్ని కన్నవారు మీకు నేర్పించలేదు. కనుక మీరు నేర్చుకోలేదు. ఈరోజున్న సినిమాలు, ఈరోజున్నటువంటి సమాజం వాళ్ళంతా ఇండివిజువాలిటీని కోరుకుంటారు. అమ్మా నాన్నలతో, తా అక్క చెల్లెళ్ళతో, తమ్ముళ్ళతో పడుకునేవాడు ఒక మగవాడు మగవాడిని ఎందుకు కోరుకుంటున్నాడు? ఒక ఆడది ఆడదాన్ని ఎందుకు కోరుకుంటుంది? ఎక్స్ట్రాఆర్డినరీ అంటారు దీన్ని. వాళ్ళు అలా అయిపోవటానికి వాళ్ళ లోన్లీనెస్, వాళ్ళ ఏకాంతత వాళ్ళకి ఇస్తారే వాళ్ళ గదులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సెల్లు. అలా నొక్కుంటుంటే తల్లిదండ్రులు చూసి పొంగిపోతారు, అబ్బో నా పిల్లలు సెల్లు నొక్కేస్తున్నారు అని. వద్దండి, లాగేసుకోండి ఆ సెల్లు, పిల్లలకి సెల్స్ ఇవ్వకండి. మన సండే స్కూల్ పిల్లలకి సెల్స్ తీసేసుకోమన్నాను. జాన్సన్ని తీసేసుకున్నాడు వాళ్ళందరి దగ్గర సెల్స్. వద్దండి, చాలా చెడ్డ ఉంటాయి అందులో, చాలా చెడ్డవి. కనుక సంస్కారం నేర్పించటంలో మోషే ధర్మశాస్త్రం కానివ్వండి, నూతన నిబంధన ధర్మశాస్త్రం కానివ్వండి, న్యాయాధిపతిని నిందింపకూడదు. వాడు ఏ తీర్పు ఇచ్చినా నువ్వేమనకంతే తలదించుకో. అలా మనం ఎప్పుడవుతామండి? వాళ్ళు నన్ను ఒక మాట అనటమే అంటావు మాట అట్టించటం. అవతల వాళ్ళు పొరపాటున ఒక మాట మాట్లాడితే దానికి నువ్వు ఎంత రెచ్చిపోతావో తెలుసా? అంతు చూస్తానంటావు, అంటే చావు, చంపేస్తాను అని. తలదించుకుంటే నిన్ను చంపేస్తాడా, నువ్వు వాడిని చంపేస్తావా? కోపం ఎంతవరకు ఉంచమన్నాడు? నీకు కోపం రావచ్చు, కోపం రాకూడదని పిల్లల మీద కోప్పడాలి. కానీ ఆ కోపం గంటలు నీ బుర్రలో ఉండకూడదు. పగ, కోపం గంటల కొలది ఉన్నదంటే పగ అవుతుంది. పగ గంటల కొలది ఉంచావనుకుంటే హత్య అవుతుంది, లేదా మానభంగం అవుతుంది. ఇది మంచిది కాదండి, దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దీన్ని పుట్టుకలో చాలా మంచిదండి. మహేంద్ర కూతురు ఉంది కింద, మీరు చూస్తుంటారు, చిన్న గౌన్ వేసుకొని పట్టేలు వేసుకొని తిరుగుతుంటుంది, అందరిని చూసి నవ్వుతుంది.
దన్ మైండ్. వీళ్ళందరూ మంచివాళ్ళే, వాళ్ళు పిలుస్తుంటే వాళ్ళ కళ్ళల్లోకి చూస్తుంది, నవ్వుతుంది, టాటా చెప్తుంది. అలాంటిది వాళ్ళ నాన్న వయసు వచ్చేసరికి ఎలాగైపోద్ది? ఎందుకు అలా అయిపోయింది? తల్లిదండ్రులు నేర్పించక సమాజంలో ఈ బడులకు బయటకు పంపటం వలన వాళ్ళ మైండ్ అంతా కూడా సాతాను ఆక్రమణలోనికి వెళ్ళిపోతాయి. మొన్న నా పిల్లలందరికీ పంపించాను. మన ఈ మెదడు తలకాయ నిర్మాణం విశ్వ నిర్మాణం అట. మరి అందరికి పంపించాను, అజిత్కి పంపాను, మహేంద్రకి పంపాను, చందుకు పంపాను. వాళ్ళు వెయ్యగలిగితే పిల్లలు చూస్తారు. విశ్వం సూర్య చంద్ర కోటాను కోట్ల నక్షత్ర మండలాలు నక్షత్రాలు మన తలకాయలో ఉంటుందట. మొత్తం యూనివర్స్ అంతా అంత పెట్టేశాడట ఇందులో. అదే సిస్టమ్. అందుకే ఈ తలకాయతో ప్రపంచాన్ని నాశనం చేసేస్తానంటున్నాడు నార్త్ కొరియా వాడు. చూసారండి, ఒక మానవ నేత్రం నెబులా నక్షత్ర మండలం అంత నక్షత్రంలో ఉంటుంది. చూడండి ఆ కన్ను, ఆ రెప్పలు, అది హ్యూమన్ ఐ, మనుషుల యొక్క నేత్రం. ఇది నెబులా. కిందకి రండి. ఆ ఎర్రగా ఉన్న చోట పక్కన ఉన్న బర్త్ ఆఫ్ సెల్, అంటే మీలో కణాలు పుడతాయి. పుట్టేటప్పుడు అది అలాగ అవుతాయి. అటుపక్క ఎరుపుగా, ఇటుపక్క ఎరుపుగా బుడగలా ఉంది. చూసారా, బర్త్ ఆఫ్ సెల్. మన బాడీలో ఎన్నో కోట్ల సెల్స్ ఉంటాయి, కోట్లు. ఆ సెల్ ఎలా ఉందో డెత్ ఆఫ్ స్టార్ కూడా అలాగే అయిపోద్దట. చచ్చిపోయే ముందు నక్షత్రం కూడా అలాగే రెండు భాగాలు అయిపోయి మండిపోతున్నట్టుగా కనబడుతుంది. తలకాయ అండి, మన తలకాయలో ఉన్నవన్నీ, మన శరీరంలో ఉన్నవన్నీ చెప్తున్నాడు సైంటిస్టులు. ఈ పక్క చూడండి యూనివర్స్. ఆకాశంలోకి చూస్తే అవన్నీ ఏమనుకుంటున్నారు? గెలాక్సీస్, నక్షత్ర మండలాలు, అవన్నీ మెరుపులు, అన్నీ మండుతున్నాయండి. మన మన మెదడులో కూడా ఈ బ్రెయిన్ సెల్స్ వెలుగుతుంటాయి. నైట్ టైము మింగు మినుగురు పురుగులు ఎలాగా తల 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 వెలుగుతుంటాయి, అలా ఉంటుందండి మన బ్రెయిన్లో సెల్స్ వెలుగుతూ తిరుగుతుంటాయి. అందుకే తలకి గాయం కాకూడదు. బ్రెయిన్ సెల్ సేమ్. చూసారంటే అవన్నీ దేవుడు తన మహాజ్ఞానంతో మనల్ని నిర్మిస్తే ఆ నిర్మింపబడిన ఆకారంలోనికి, శరీరంలోనికి సాతాను ప్రవేశించిందండి లోపలికి. అందుకే కొంతమందికి తీసేనైనా, కొంతమందికి మనం మంచి చెప్పినా వాళ్ళకి ఏదో కోపంగా ఉంటుందండి. కొంతమందిని అబ్జర్వ్ చేయండి. అంటే ఏది కూడా మంచిగా తీసుకోరండి, అన్ని తేడాగా తీసుకుంటారు. అంటే ఇది డిస్టర్బ్ అయిపోయింది, మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఒక ఆడది ఒక ప్రేమికుడిని మోసం చేస్తే ఆ ప్రేమికుడు, కొంతమంది ప్రేమికులు చూసిన ఆడవాళ్ళని అందరినీ ద్వేషిస్తుంటారు. ఎందుకంటే
డిస్టర్బ్ అయిపోయింది, బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోయింది. అందుకే ఏమన్నాడు, మీరు కోపపడచ్చు కానీ పుస్తకం ఎఫ్సి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ముందు అది ఎప్పుడో నేర్చుకో. ఎఫ్సి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం కోపపడుడి గాని, దేవుడు అంటున్నాడు కోపపడండి, కోపపడద్దు నేను అంటాం లేదు, కోపపడుడి కానీ పాపము చేయకండి, పాపము చేయకండి. సూర్యుడు అస్తమించే వరకు, ఒకవేళ కోపం అంటూ నీకుంటే ఆ వ్యక్తి మీద, సూర్యుడు అస్తమించే వరకే మీ కోపము నిలిచి ఉండకూడదు. మీ కోపము నిలిచి ఉండకూడదు. అస్తమయం వరకు మీ బ్రెయిన్లో కోపం ఉంటే ఆ కోపం ఏమవుతుంది తెలుసా? పగ, పగగా మారుతుంది, ద్వేషంగా మారుతుంది, కక్షగా మారుతుంది. ఆ తర్వాత ఆ కక్ష చంపేస్తుంది. ఆ కక్ష ఏం చేస్తుంది తెలుసా? ఎవరి మీద కోపపడ్డారో ఆ వ్యక్తిని చంపినంత వరకు అది నిద్రపోదు. అందుకే సూర్యాస్తమయ లోపలే ఆ కోపాన్ని తీసేసుకోండి, అయిపోయింది, ఏదో అయిపోయిందండి, అయిపోయింది, టేక్ ఇట్ ఈజీ. అలా అనుకుంటే ఈ ప్రపంచం ఈరోజు ఎంత ఘోరంగా చెడిపోయేది కాదండి. ఈ మానభంగాలు, ఈ హత్యలు, ఈ దోపిడీలు, ఈ బాంబు పేలుళ్ళు, ఈ యుద్ధాలు, ఈ కరువులు, ఈ కాటకాలు, ఈ ప్రళయాలు, ఈ భూకంపాలు ఎందుకు జరుగుతున్నాయి అనుకున్నారు? నార్త్ కొరియా వాడు ఆకాశంలోకి విడిచిపెట్టి క్షిపణుల్ని, అమెరికాని, జపాన్ని, సౌత్ కొరియాని జడిపిస్తున్నాడు. అంతటితో ఆగాడా? సముద్రంలోకి పంపుతున్నాడండి వీటిని. సముద్రంలోకి వెళ్ళి అవి ఏ దేశంలో, ఏ దేశం సరిహద్దుల సముద్రంలోకి వెళ్ళి అక్కడ గాన సముద్రంలో అది పేలితే కొండందెత్తున ప్రవాహాలు వచ్చి ఆ సిటీ మీదకి వెళ్ళిపోతాయండి. సముద్రం నీరు అలలో చూసారా? ఆడు కొత్త తెలివి, పనికిరాని తెలివితే అట్లా, ఇవేం తెలివితే అట్లరా? నూతుల్లో నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక ప్రజలు నీళ్ళ గురించి పరితాపం చెందుతుంటే నువ్వేట సముద్రంలో ఉన్న నీరు తీసుకొచ్చి ఊరి మీద పొర్లేస్తున్నావు చంపేటానిక? నా చిన్నప్పటి నుంచండి మొన్నటి వరకు సముద్రం హద్దుల్లోనే ఉండేదండి. అది ఎప్పుడు వెనక్కి వెళ్ళడం కానీ ముందుకు రావడం కానీ జరగదండి. మీకు కూడా కొంత ఆలోచన ఉంటుంది. ఎప్పుడు చూసినా సముద్రం అక్కడే కాలాలు తిరగబడిపోతే, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతే నమ్మకంగా కూర్చుంటారు అలాగ సముద్ర పొడ్డుని. ఇప్పుడు ఎప్పుడు ముందుకు వచ్చేస్తుందో తెలియదు, ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోద్దో తెలియదు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి సముద్రంలో ఈ పరివర్తనలు ఎందుకు జరుగుతున్నాయి? అక్కడక్కడ ఇలాడ తప్పుడు పనులు జరుగుతున్నాయి కనుక. అంతే కదా, అక్కడక్కడ ఇలాంటి బుర్ర తక్కువలు, బుర్ర తక్కువ సన్నాసులు లాంటి వాళ్ళు తప్పుడు ప్రయోగాలు చేయటం వలన ప్రకృతి శపించబడుతుంది, ప్రకృతి గాడి తప్పిపోతుంది. దానికి ఏది కారణం? నీ తలకాయ, బ్రెయిన్. కొత్త కొత్త రకాలైన దొంగతనాలండి. ఎప్పుడు చూసినా ఒక దొంగతనం వేసి, ఒక దొంగతనం గురించి న్యూస్లో రాస్తాడా? సరికొత్త దొంగతనం అట,
ఏటి ఏటి ఇన్ని లక్షల దొంగతనాలు జరిగినాయి, ఇది ఒక సరికొత్త దొంగతనం అట. ఎలాంటి ఐడియాలు అండి అడవి? అంటే ఈ దొంగతనాల గురించి ఆలోచించుకొని ఉంటాడా? హత్యలు సరికొత్త హత్యలట. పోనీడు పగబట్టినోడిని వీడేదో చంపేసి పోయాడా, పేగపెసిగితే చచ్చిపోతాడు, ఊపురు మూసేస్తే చచ్చిపోతాడండి. చంపటంలో వెరైటీ, మొక్క మొక్కలు చేయటం, గుండు బయటికి తీసి పక్కన అట్టడం, ఏటి కోడిని చేస్తున్నప్పుడు చూసినప్పుడు కందనకాయలు అయ్యాయి అని అడిగినట్టు. మళ్ళీ ఆ మొక్కలను ఒక దగ్గర కాదు, రకరకాల చోట్ల పారేయటం. వీడు ఇన్ని చోట్ల పారేసినా అన్ని చోట్ల ఆడ నోట్ అంటే చెప్పించి వెతికి ఆడిని తీసుకెళ్ళి ఆడిచేత ఏరిస్తారు. అవి దేనికి రా ఇన్ని మొక్కలు చేసావు? చచ్చి చంపేశావు కదా దాన్ని, చంపేశావు కదా వాడిని. ఈ వెరైటీ ఇది వాడు స్టార్ హోటల్లో పనిచేసి ఈ మేక సట్లు కోళ్ళు ఇవన్నీ చేయబడినవి, అంటే ఫ్రెష్ చేసినవి డీప్ ఫ్రిజ్లో పెడతారు ఐస్ రూముల్లో. అక్కడ వీడు అక్కడి నుంచి తీసుకొచ్చి వండడాలు చేసేవాడు వీడు స్టార్ హోటల్లో. వీడు ఒక ఆడపిల్లని చంపేశాడు కదా నార్త్ ఇండియాలో, ప్రేమించి మొక్కలు మొక్కలు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆడందరూ పని చేయటం వల్ల ఆడికి అద్భుతమైన ఐడియా వచ్చింది. ఇంకా నయం ఆడి పుణ్యంలో హోటల్లో వండేలేదు కూరల్లోనూ. అది కూడా చేస్తారు ఇప్పుడు, ఐడియా రావాలి ఎవరికైనా. ఎంతకైనా మేకలు కోస్తామండి బాబు, కేజీ 100 రూపాయలు అయిపోయింది. మరి ఏం చేద్దాం, ఆవు మాంసాన్ని కూడా కోసి సిందులో కలిపేద్దాం అన్నాడు. ఎవడికో బుర్రలో పుట్టింది, దాని రంగు దీని రంగు ఒకలాగే ఉంది. అది ఒక పెయ్యిని కోసేస్తే మేకలాగే ఉంటుంది. రెండు కలిపేస్తున్నారు, అంతటా తాగిపోయారా కుక్కల్నే. ఏమంటే ఇదేనా అదేనా కదండి, ఏది కనబడితే ఇది కోసేద్దాం అంటే కోసేద్దాం. దేనివల్ల? బుర్ర బ్రెయిన్ ఎలా చేసిందండి సాతాను? ఎదుటివాడిని చూసి కోపపడకనైనా, కోపం ఉన్నా సూర్యాస్తమయానికి తీసేసుకోనైనా అని దేవుడు ఇంత చల్లని మాటలు, మంచి మాటలు దేవుడు మనకు చెబుతుంటే ఎందుకయ్యా ఈ పగలు, ఎందుకయ్యా ఈ ద్వేషాలు? ఏమన్నా ఎలా మారుతారు? మనం వెళ్ళి చెప్పామనుకోండి, మీకు గనుక చెప్తున్నాను, మనం వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పామనుకోండి, చూడు బాబు మీ మతాన్ని ఇక్కడ చెప్పక, మత ఇక్కడ మతం అని పేరిట్టేసి మనల్ని చంపేస్తాడు. మమ్మల్ని అందరినీ విదేశీ మతంలో కలిపేసుకోవడానికి మీరు ఇక్కడ పాటలు పాడుకొని కరపత్రాలు పంచుతున్నారు పదా పోలీస్ స్టేషన్కి. అలాగా వెళ్ళలేం, అలాగని ఎవరికి చెప్పలేం. మరి మనం ఎవరికి చెప్పగలం? అండర్గ్రౌండ్ వర్క్ చేయాలి మనం. అండర్గ్రౌండ్ వర్క్ అంటే మీరందరూ వచ్చారు కనుక నేను చెప్పగలుగుతున్నాను. మీరు కూడా ఒకసారి అందరూ నిలబడి ఈ విదేశీ మతం మాకు బోధించకండి అని మీరంటే నేనే ఆపేస్తాను. మరి విదేశీ బూతులు చూపించమంటారా? విదేశీ వస్త్రధారణ చూపించమంటారు? ఎక్కడ పడితే అక్కడ చింపించుకొని విదేశీ చెత్తంతా చెప్పమంటారా? అవి చెప్పచ్చు మీకు.
దేవుడు గురించి అనేసరిగా మాతం అంటున్నారు. ఎందుకండి ఎంత అన్యాయం మాట్లాడుతున్నారు? మొన్న ఒక బాబు వచ్చి అంటున్నాడులేండి, మహేంద్ర వీళ్ళందరూ ఉన్నారండి, ప్రసన్న బాబు అందరూ ఉన్నారు, డాడీ గారు మీ పేరు బీజేపీ వాళ్ళకి తెలిస్తే భయపడిపోతారండి అంటాను. నాకెందుకు భయపడాలి? నేను వాళ్ళ దేవతల్ని ఏమంటాం లేదు కదా, వాళ్ళ ఆచారాలను నేనేమంటాం లేదు కదా, వాళ్ళ పూజలు పుణ్యకార్యాల గురించి నేనేం మాట్లాడటం లేదు కదా. బైబిల్లో వ్రాయబడిన సర్వసత్యాలు ఉన్నవి ఉన్నట్టుగా మనిషికి కరెక్ట్గా బరిలోకి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు మీరు. మీరు అందరూ ఎంత ఏకాగ్రతతో వింటున్నారు? మీరందరూ ప్రపంచవ్యాప్తంగా నెట్ల ముందు కూర్చున్న నా పిల్లలందరూ ఎంత ఏకాగ్రతతో వింటుంటారు ఈ మాటలన్నీ? మీరు ఇష్టపడతారు ఇవి, ఎందుకంటే ఆత్మకవి ఇష్టం. మారతారు, ఈవేళ మారతారు, రేపు మారతారు, వచ్చే ఏడాది మారతారు, ఆపచ్చి చనిపోయే ముందు ఏ రోజైనా మీరు మారచ్చు. అది నా ఆలోచన, అది నా దూరదృష్టి. నేను చెప్పగలడు కనుక ఈవేళ చెప్పేయాలి మీకు. దీనివల్ల నాకు లాభం ఏంటనుకుంటున్నారా? నా దేవుడు నా కోసం ఆ లోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తాడు కనుక. మీరు వింటే మీకు లాభం ఏంటి? దేవుడు మీకోసం స్థలాలు సిద్ధపరుస్తున్నాడు కనుక. ఎందుకంటే అక్కడే స్థలం పెట్టాడు, మాకు ఇక్కడ లేదు అంటే ఇక్కడ లేదు, ఇక్కడ మనం ఉండం, మనల్ని ఉండనివ్వరు. ఏమండే ఎంత ముసలైపోయినా అంటే మంచం మీద నుంచి కదలకపోయినా నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అంటే పీక పిసి చెప్పేస్తారు. నీళ్ళు అందించలేక, టాయిలెట్లు చూడలేక, పాసలు కడగలేక, తిండి పెట్టలేక, ఏ పని చేయలేక, అబ్బా ఈ ముసలిదాంతో చచ్చిపోతున్నామండి అంటారు. ఏటి నిన్ను కన్న తల్లే కదా, కనడానికి అమ్మ కావాలి, పాలుకు అమ్మ కావాలి, అన్నం తినిపించటానికి అమ్మ కావాలి, నిన్ను నిద్రపుచ్చటానికి అమ్మ కావాలి. నీకు శరీరం రావడానికి అమ్మ కడుపు కావాలి. నువ్వు పెద్దవాడు అయిపోయిన తర్వాత, పెద్దదాని అయిపోయిన తర్వాత, ఆవిడతో పని అయిపోయిన తర్వాత ఆమెను తీసేయటమే. ఈ ముసలిది చచ్చినా బాగుందండి బాబు, మమ్మల్ని చంపుతుంది అంటారు. నిన్నేం చంపిందయ్యా? ముసలిది చచ్చిపోతే ఒక రోజుతో క్లియర్ అయిపోద్ది, అది వీడి ఆలోచన. ఇలా ముసలిది బతుకుంటే రోజుకి మేము చేస్తాం, అది వీడి బాధ. అమ్మ నాన్న చూసారా మైండ్ ఎలా అయిపోయిందో, నిన్ను కన్న వాళ్ళ మీద అంటే చెడిపోయింది ఈ మైండ్. మైండ్ చెడిపోయిందండి, అలా చెడిపోద్దనే. నీవు న్యాయాధిపతిని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. సగం చెప్పానండి, మిగతా సగం వచ్చే ఆదివారం సాయంకాలం చెప్పుకుందామే. అందరికీ సెలవు.